తిరుమల శ్రీవారి ఆలయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. శ్రీవారి ఆలయంలో అఖండ దీపం ఆగిపోయిందని, స్వామివారికి నిత్య కైంకర్యాలు జరగడం లేదని వార్తలు పూర్తిగా అసత్యమని అన్నారు. భక్తులు ఇలాంటి వదంతులను నమ్మొద్దంటూ వివరణ ఇచ్చారు ఆలయ అర్చకులు. శ్రీవారి ఆలయంపై అసత్య ప్రచారాలు మరోసారి కలకలం రేపాయి. భక్తులను ఆందోళనకు గురిచేశాయి. తిరుమల శ్రీవారి సన్నిధిలో అఖండ దీపం ఆరిపోయిందని, శ్రీవారికి నైవేద్య సమర్పణ సరిగా జరగడం లేదని, అపచారం జరుగుతోందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది. ఈ వార్తలు భక్తుల్ని ఆందోళనకు గురిచేసేలా ఉండడంతో దేవస్థాన అర్చకులు స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. అఖండ దీపం ఆరిపోయిందని వచ్చిన వదంతుల్ని నమ్మొద్దని, అవన్నీ అవాస్తవాలేనని, భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఇలాంటి వార్తలు రావడం శోచనీయమన్నారు. శ్రీవారి ఆలయంలో అన్ని సేవలు ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని శటగోప రాజానుజ పెద్దజీఆర్ స్వామి తెలిపారు. వదంతులపై వివరణ ఇస్తూ టీటీడీ కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. సుప్రభాతం మొదలుకుని ఏకాంత సేవ వరకు నిర్దేశించిన సమయం ప్రకారమే స్వామివారికి నిత్య కైంకర్యాలన్నీ జరుగుతున్నాయన్నారు. శ్రీవారికి శాస్త్రోక్తంగా నైవేద్యం సమర్పణ జరుగుతోందని చెప్పారు. ఆలయంలో దీపం కొండెక్కిందన్నది దుష్ప్రచారమే అని జీఎంగారులు స్పష్టం చేశారు. గర్భాలయంలోని అఖండ దీపాలని మా ఏకాంగులు జాగ్రత్తగా చూస్తున్నారన్నారు. శ్రీవారి ఆలయంపై జరుగుతున్న నిరాధారమైన వార్తల్ని భక్తుల్ని నమ్మొద్దన్నారు రాజానుజ పెద్దజీఆర్ స్వామి. కొందరు కావాలనే వదంతులు సృష్టిస్తున్నారన్నారు. శ్రీవారి అనుగ్రహం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాధిని పూర్తిగా రూపుమాపుతుందన్నారు. త్వరలోనే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతుందన్నారు స్వామీజీ. ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత్లోనూ తన